నమస్తే అండి నమస్తే అండి దీపం పథకం అని ఒకప్పుడు చంద్రబాబు గారు పెట్టుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పట్లో ఒక గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఖరీదు ఉండేది కనెక్షన్ తీసుకోవాలంటే సింగిల్ సిలిండర్ దాటు ఎంటీ సిలిండర్ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మళ్ళీ సిలిండర్ ఛార్జ్ కూడా తీసుకునేవాళ్ళు దాని మీద ఆ టైంలోనే కొన్ని లక్షల కనెక్షన్స్ మిడిల్ క్లాస్ పీపుల్కి కి పేదవాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఇచ్చి ఉన్నారు అంటే కట్టెలు పోయి వాడకూడదు ప్రతి పేద మహిళ కూడా గ్యాస్ సిలిండర్ మీద తన వంట కార్యక్రమాలు చేసుకొని తను చేసుకునే ఏమైనా వృత్తి కానీ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు మీరు అంటూ ఉన్నారు కదండి దీపం స్కీమ్ అని మనం గూగుల్లో కొడితే వస్తుంది ద ఉమెన్ బిలాంగింగ్ టు పూర్ లైక్ రియల్లీ నీడ్ ఆఫ్ గ్యాస్ కనెక్షన్ ఫర్ ద రెగ్యులర్ డొమెస్టిక్ ఆర్ ఎలిజిబుల్ ఫ్రమ్ శాంక్షన్ దీపం కనెక్షన్ ఇది మొదలు ఎవరో తెలుసా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ గ్యాస్ సిలిండర్ మీద ఉన్నారంటే ఆ రోజు దానికి పునాది లేచింది చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు కూడా వాడేవారు ఎవరో కొద్ది కట్టెలపై ఇది ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఎలా వచ్చిందో తెలుసా అండి ఒక నాయకుడు అనేవాడు తన జీవన విధానాల్లో చూసి తన జీవన ప్రమాణాలని మేం పడ్డే కష్టం ఇంకెవరు పడకూడదని దాన్ని తాను ఒక ఉన్నతమైన స్థాయిలోకి వచ్చినప్పుడు మార్పు తీసుకొని వచ్చేవాడే నిజమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో బట్టి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగారు రోజు నారా చంద్రబాబు నాయుడు ఒకరోజు కష్టం కాదు కొన్ని దశాబ్దాల కష్టం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఒకప్పుడు చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాబు గారు కాలేజీకి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లి గారు కట్టెల పొయ్యి మీద ఈ విధంగా చేస్తూ ఉంటే అది చూసి అప్పుడు ఆమెకి సమ్ ఇన్ఫెక్షన్ లంగ్ ఇన్ఫెక్షన్ సమ్ ఈ విధంగా అవి చూసి నా తల్లికి పడ్డ కష్టం ఈ రతి రెండు తెలుగు ఈ తెలుగు నేలపైన ఇంకా ఏ ఆడ తల్లి పడకూడదు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీపం స్కీమ్ తీసుకొని రావడం జరిగింది ఎందుకంటే ఇది నాయకుడి యొక్క లక్షణం ఎందుకంటే తాను ఉన్నతమైన స్థాయిలోకి వచ్చినప్పుడు తన తల్లి పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకొని ఇంకా రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ ఆ విధంగా పడకూడదు నా తల్లి పడ్డ కష్టం అని చెప్పి ఆ రోజు దీపం గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది ఉచితంగా అప్పట్లో ఎనిమిది అంటే అర్థం చేసుకోండి అలాంటిది ఉచితంగా ఆ రోజుల్లోనే గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి పల్లె పల్లికి అడిగిన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విధంగా గ్యాస్ శాంక్షన్లు చేసుకొని గ్యాస్లు ఉచితంగా గ్యాస్లు ఇవ్వడం ఈరోజు గ్యాస్ సిలిండర్ లేని ఇల్లు లేదు ఈ రోజు ఎలక్ట్రిక్ స్టవ్స్ వాడు ఏమైనా వాడుతూ ఉండొచ్చు కానీ ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై తొమ్మిది ఆ రోజుల్లోనే ఈ విధంగా ఇచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ఏ విధంగా ఉందో ఆలోచించండి కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఉచిత సిలిండర్స్ అని చెప్పి సూపర్ సిక్స్ ఉంది ఎస్ అండి అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక విజనరీ ఆయన ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో కొత్త నూతన వరవడితో ముందుకెళ్తూ ఉంటారు ఒకప్పుడు త తన తల్లిపడ్డ కష్టం ఏ ఆడబిడ్డ పడకూడదని చెప్పి ఆ రోజు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాడు ఈరోజు గ్యాస్ కనెక్షన్ అందరూ వాడుతూ ఉన్నారు కానీ ఇక్కడ ఏమవుతూ ఉందంటే అది భారంగా మారకూడదు మళ్ళీ కట్టెలపైకి పైకి వచ్చే స్థాయికి వచ్చేసారు ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రేట్లు భారీగా పెంచేసి వెయ్యి రూపాయల దాకా ఈ విధంగా పెంచితే పదకొండు వందల నలభై రూపాయలంటే పేదవాళ్ళు కూలికి పోయి వచ్చే వాళ్ళంతా చేసుకోలేరు పల్లెల్లో ఏముందిలే అబ్బా గ్యాస్ మన మనకెట్ట పొయ్యిలు కట్టు కట్టలు పొయ్యి ఉన్న బొగ్గులు పొయ్యి పెట్టుకున్నావులే ఏముంది ఇంకా మనం అంత డబ్బులు పెట్టలేము మనకి ఇంకా అన్ని వాడాలంటే గ్యాస్ వాడాలి నీళ్ళకి అదే దీనిపైన వాడదాం అనుకుంటారు అప్పుడు ఏమవుతుంది ఎంత భారం అంటే వాళ్ళకి హెల్త్ పాడవుతుంది ఈరోజు ఈ మూడు సిలిండర్లు ఇవ్వడం వల్ల ప్రభుత్వం పైన అతి ఎక్కువ భారం పడకపోవచ్చు కానీ ఒక ప్రాణం అనేది కొనలేము మనం అందుకని ఏ ఆడబిడ్డ సమస్యలు పడకూడదు మళ్ళీ కట్టల పొయ్యి మీదకి రాకూడదు అందుకే ఉచితంగా ఇచ్చేద్దాం గ్యాస్ సిలిండర్లు మూడు ఎందుకంటే ఇప్పుడు రేట్లు పెంచేస్తున్నాయి ప్రస్తుత ప్రభుత్వాలు రేపు మనం గ్యాస్ సిలిండర్ పైన రేట్లు తగ్గిస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది తగ్గించేది కాదు ఉచితంగా ఇచ్చేద్దాం మూడు వాడుకుంటారు ప్రతి పేదవాడికి మనం ఆసరా చూపించిన వాళ్ళ మొత్తం బాసటగా నిలిచిన వాళ్ళం మొత్తం అప్పుడు ఇప్పుడు మూడు అనేది వాడికి ఆ డబ్బులు ఉంటే ఇంకొక దానికి వాడు ఉపయోగించుకుంటాడు మూడు సిలిండర్లు అంటే దాదాపు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల ఐదు వందల రూపాయలు అనేది పేదవాడికి చాలా ఎక్కువ అమౌంట్ ఆ పల్లెల్లో వాళ్ళకి ఆ మూడు వేల ఐదు వందలతో వాడు నెలకి స సరిపడా సరుకులు తెచ్చుకుంటాడు ఆ విధంగా వాళ్ళకి ప్రభుత్వం సహాయంంచి ఆ చేయుతనిచ్చిన వాళ్ళం అవుతాం అనే ఉద్దేశంతో ఇప్పుడు సూపర్ సిక్స్లో దీపం పథకం పెట్టడం జరిగింది ఒకప్పుడు దీపం అయినా ఇప్పుడు ఉచితంగా మూడు సిలిండర్లు అయినా అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యపడింది ఎందుకంటే గతంలో ఎంతోమంది పాలకులు వచ్చారు ఎవరు కానీ ఈ విధమైన ఆలోచనలు చేయలేకపోయారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదల ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు పేదల ప్రభుత్వం అయితే గ్యాస్ పైన సబ్సిడీ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అంటే ఇక్కడ ఆలోచించండి ఆయన ఆలోచనలంతా ఏంటంటే భారం పెంచుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే భారం తగ్గించి వాళ్ళకి చేయూతనిస్తున్నాడు నిజమైన నాయకుడు అనేవాడు భారం కాదు వేయాల్సింది చేయూతనివ్వాలి చేయూతననేది ఏంటంటే ఒక పక్క తీసుకొని ఇంకొక పక్క నుంచి ఇవ్వడం కాదు ఒక పక్క నుంచి వాళ్ళకి ఇచ్చి ఇంకొక పక్క నుంచి వాళ్ళని పురోగతి లేక తీసుకొని రావాలి అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యపడుతుంది ఇప్పుడు ఎలాగంటే మీరు చెప్పేది ఇది ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి పప్పు కూడా పెడుతున్నారు అప్పు చేసి పప్పు కూడా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు దోచుకుంటూ ఉన్నారు ఏ విధంగా అంటే ఇసుక ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తూ ఉంటే అది స్కామ్ అన్నారు ఈ రోజు కొన్ని వేల రూపాయలు పెట్టి వీళ్ళ పార్టీ నాయకులు పక్క రాష్ట్రాలకు తోలుకుంటున్నారు ఆ డబ్బులు ఎక్కడికి పోతు ఉంది ఒకప్పుడు లిక్కర్ షాపుల్లో కరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్స్ ఉండేటి ఈరోజు లేవు పది రూపాయలు దాన్ని రెండు వందలు చేసి అమ్ముతూ ఉన్నారు ఆ డబ్బులు ఎక్కడికి పోతూ ఉంది రెడ్ శాండిల్ ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక మాఫియాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు ఈ విధంగా దోచుకుంటూ ఉన్నారు రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఏం చేస్తుంది ఒక రీఫార్మ్స్ అనేది తీసుకొని వస్తుంది ప్రాపర్ సిస్టమ్ పెడుతుంది అది ఎక్కడైనా కావచ్చు అప్పుడు ఆదాయం అనేది పక్క దోవలేకి పక్క నాయకులు చూపించకపోదు కరెక్ట్గా వీళ్ళ దగ్గరికి వస్తుంది రాష్ట్రానికి అప్పుడు రాష్ట్ర ఖజానా పెరుగుతుంది రాష్ట్ర ఖజానా పెరిగినప్పుడు ఆ ఖజానాన్ని చేస్తాం పేదలకు సంక్షేమాన్ని అందిస్తాం అదేవిధంగా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొని వస్తాం అదేవిధంగా అక్కడ పరిశ్రమలు తీసుకొని వచ్చి వాళ్ళకి ఉపాధి చూపిస్తాం ఈ విధంగా దీపం పథకం కూడా ఉచితంగా మూడు సిలిండర్లు అనేది ప్రభుత్వం ఆదాయాన్ని సృష్టించి వాళ్ళకి ప్రభుత్వం వచ్చిన తొలి సంవత్సరం నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మూడు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది ప్రతి ఒక్కరికి ఇవ్వడం రేపు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఒక పండగ వాతావరణం ప్రతి ఆడబిడ్డ మొహంలో ఆనందం చూడబోతున్నామని భావిస్తున్నాం సంతోషపడుతున్నారు ఖచ్చితంగా తెలిసి చాలా సంతోషపడుతూ ఉన్నారు రేపు రానున్న ఎన్నికల్లో కూడా మహిళలందరూ ఆలోచించి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే చంద్రన్నకే మా ఓటు అంటూ ఉన్నారు